మేడ్చల్ జిల్లా నర్సాపూర్లోని పెద్దమ్మ కాలనీలోని 4 ఇళ్లలో వరుస చోరీలు. మొత్తం 14 తులాల బంగారం, 15 తులాల వెండితో పాటు దాదాపు 55,000 నగదు చోరీ. నర్సాపూర్లోని కొన్ని రోజుల నుండి వరుస దొంగతనాలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 3 రోజుల క్రితం హైవే పైన ఉన్నటువంటి దుకాణాలలో చోరీ జరిగింది. 2 రోజుల క్రితం నర్సాపూర్ పరిధిలోని రుస్తుంపేటలో దొంగతనం జరిగింది. మళ్లీ బుధవారం రాత్రి నర్సాపూర్లోని పెద్దమ్మ కాలనీలోని 4 ఇండ్లలో వరుస దొంగతనాలు చేసి మొత్తం 14 తులాల బంగారం, 15 తులాల వెండి మరియు 55,000 నగదు ఎత్తికెళ్లారు. అయితే ఈ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని తరువాత పట్టుకుని శిక్షించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మీరు లేకుండా ఇంట్లో ఇక్కడే మామయ్య వాళ్ళు ఉంటారు నర్సాపూర్లోనే దగ్గరలోనే తీసుకెళ్ళిర్రు. నేను కూడా పిల్లలు అక్కడనే ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయి నైట్ లేను. మామయ్య పొద్దున్నే మబ్బులు 4:30 గంటలు వచ్చిన ఆడ మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎందుకు మీరు ఆపండి అంటే ఉన్నట్టు వాళ్ళ పిల్లలు వేసుకుంటూ ఉన్నారు అంత. చిన్న ఇది చిన్న అమౌంట్ మీకు ఏమైనా కలిపితే మొత్తం చెప్తున్నా. ఆడ మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయి రాపండి అంటే ఉన్నట్టు చిన్న ఇది చిన్న అమౌంట్ మీకు ఏమైనా కలిపితే మొత్తం డబ్బులు ఏమన్నా ఆడ మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయి రాపండి అంటే ఉన్నట్టు గోల్డ్ సార్ రింగ్ గాజులు 4 గాజులు, 5 తులాలు వెండి పట్టీలు, పాపయ్య వెండి పట్టీలు. క్యాష్ 2000 వరకు ఉన్నాయి సార్, క్యాష్ దాంట్లో. బట్ గోల్డ్ 5 తులాసు, వెండి గజ్జలు. మేము వెళ్ళింది సాటర్డే ఈవినింగ్ వెళ్ళాం సార్, ఈరోజు మార్నింగ్ వచ్చాం. యాక్చువల్ మేము నిన్ననే రావాల్సింది బట్ ఈరోజు మార్నింగ్ వచ్చాం. చిన్న ఇది చిన్న అమౌంట్ మీకు ఏమైనా కలిపితే మొత్తం